పీవీపీ స్క్వేర్ మాల్లో జరిగినటువంటి ఆ స్టంట్కి వస్తున్న రెస్పాన్స్ మామూలుగా లేదు. ప్రతి ఒక్కళ్ళ మైండ్ బ్లోన్ అని చెప్పాలి. సో ఆ స్టంట్ ఎక్స్పీరియన్స్ గురించి మీ నుంచి వినాలనిపిస్తుంది. వాట్ ఈస్ ద ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అండ్ ద రిసెప్షన్? కమిట్ అయిపోయాను పైకి ఎక్కిన తర్వాత, అప్పుడు అర్థమైంది ఎంత హైట్ ఉందని. అందుకే నా డైలాగ్ వచ్చింది, ఎవడన్నా చేస్తాడా ఇలా అని. అప్పుడు నాకు అనిపించింది నాకు కొంచెం పిచ్చెక్కిందని. కమిట్ అయిపోయాను కాబట్టి చేస్తాను. కాదు, చాలామంది డౌట్ ఏంటంటే ఆ స్టంట్ తర్వాత నాగార్జున గారు అమల గారి రియాక్షన్ ఏంటి అని చెప్పేసి. సో మెయిన్ అది తెలుసుకోవాలనుకుంటున్నాం మేము. యాక్చువల్లీ స్టంట్ అయిపోయిన వెంటనే ఇమ్మీడియట్గా నాన్నకి ఫోన్ కొట్టాను. లక్కీగా ఆయన పడుకున్నారు ఆ టైంలో, కొంచెం రెస్ట్ తీసుకుంటుంటే ఫైనల్గా ఆయన స్ట్రెస్ లేకుండా లేచారు ఆయన. ఓకే, కొంచెం కూల్గా చెప్పారన్నమాట. వండర్ఫుల్, బట్ హ్యాట్స్ ఆఫ్ టు యూ. అది మామూలు విషయం కాదు, అది ఒక సాహసమే యాక్చువల్గా చెప్పాలి అని అంటే. అండ్ ఐ హోప్ రేపు సినిమాలో కూడా అలాంటి ఒక గూస్ బండ్ మూమెంట్స్ మాకు చాలా ఉంటాయని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము April 28th. సో ఎస్, ఇప్పుడు ఫ్యాన్స్ అందరి కోసం అఖిల్ అక్కినేని గారు ఇప్పుడు మాట్లాడతారు. హలో కాకినాడ, నాకు ఇది ఫస్ట్ ఈవెంట్ ఇలా చేయటం. మొన్న జంప్ చేశాను బిల్డింగ్ పైనుంచి, కానీ ఇలా వచ్చి మీతో మాట్లాడడం అనేది ఇది ఫస్ట్. ఎయిర్పోర్ట్ నుంచి మీరు ఇచ్చిన ప్రేమ, అభిమానం, ఎనర్జీ నాకు నెక్స్ట్ 10 డేస్, నెక్స్ట్ వచ్చే 10 రోజులు రిలీజ్ వరకు నాకు ఎంతో 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 ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఐ నో నేను ఒక 5 నిమిషాలు మాట్లాడాలనుకుంటున్నాను, కొంచెం ఓపిక పడండి. 2 సంవత్సరాలు, 2 ఇయర్స్ జర్నీ. ఎప్పుడు ఎగ్జాక్ట్గా స్టార్ట్ అయింది నాకు గుర్తుంది, కానీ ఈ జర్నీ ఎండ్ వచ్చిందంటే నాకు దీన్ని ఎలా డిస్క్రైబ్ చేయాలి, మాట్లాడేలా చెప్పాలి నాకు నిజంగా అర్థం కావట్లేదు. మామూలుగా ఆడియో ఫంక్షన్కి వచ్చే ముందు కొంచెం ఆడియో ఫంక్షన్ కానీ, సారీ, ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ, ప్రమోషన్ ఈవెంట్స్ కానీ ఏం మాట్లాడాలి అనుకుంటాం. నిజంగా నేను అనుకుంటాం నాకు అర్థం కావట్లేదు ఏం మాట్లాడాలి, బికాజ్ ఈ జర్నీలో నేను చాలా మారాను. ఏదైతే ట్రాన్స్ఫర్మేషన్ మీరు ఏదైతే అంటున్నారో బాడీలో కనిపించింది, కానీ మెంటల్గా చాలా మారాను నేను. నేను నాకు సినిమా అంటే ఎంత పిచ్చి, మా ఫ్యాన్స్ అంటే నాకు ఎంత పిచ్చి ఇంకా అర్థమైంది నాకు. నేను ఇక్కడే ఉంటాను, మీకోసం పనిచేస్తూనే ఉంటాను. ఇట్లాంటి అభిమానం ఎవరికి వస్తుంది? ఐ మీన్ చాలా తక్కువ మందికి వస్తుంది. థ్యాంక్ యూ. ఐ మీన్ ఏం చేశానో తెలియదు, కానీ ఇంత సపోర్ట్ ఇస్తున్నారు, ఎంత ఎంకరేజ్ చేస్తున్నారు నన్ను, ఇది ఎప్పటికీ నా గుండెలో దాచిపెట్టుకుంటాను. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సమయం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టైమ్స్ ఆఫ్ ఇండియా అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. సబ్స్క్రైబ్ టు టైమ్స్ ఆఫ్ ఇండియా సమయం. సమయం తెలుగు. సమయం తెలుగు. సమయం తెలుగు. సమయం తెలుగు. సమయం తెలుగు. సమయం తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్. 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 సబ్స్క్రైబ్ చేయాలి, గంట మీద వస్తాలి.